హలో వ్యూర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జంతు సామ్రాజ్యం అనేది నిజానికి ఒక గొప్ప విషయం జంతువుల గురించి తెలుసుకోవటం నిజానికి ఆసక్తికర విషయం జంతువుల సైజ్ బట్టి వాటి సామర్థ్యాన్ని అంచనా చేయకూడదని అంటారు పెద్ద పెద్ద జంతువులన్నీ భయానకమైనవి కావు అలాగే చిన్న చిన్న జంతువులన్నీ హానికరం కానివి కావు కొన్ని జంతువులు చిన్నవే కదా అని వాటి సామర్థ్యాన్ని మీరు తక్కువ చేస్తే పొరపాటు పడ్డట్టే ఈరోజు ఈ వీడియోలో పది అత్యంత శక్తివంతమైన జంతువుల గురించి తెలుసుకుందాం గ్రిజ్లీ బేర్ ఇవి బ్రౌన్ హెయిర్ కలిగి ఉంటాయి ఇవి అత్యంత క్రూరంగా వేటాడతాయి ఇవి నించుంటే ఎనిమిది అడుగుల పొడవుంటాయి అలాగే ఎనిమిది వందల పౌండ్ల బరువుంటాయి ఇవి కొన్ని శతాబ్దాల నుంచి మనుషులను భయపెడుతూనే ఉన్నాయి అయితే ఇవి నిజంగా అసాధారణమైన బలం కలిగి ఉన్నాయా అంటే అవును నిజమే లేదంటే ఈ లిస్ట్లో వీటికి చోటే ఉండేది కాదు కదా తన శరీర బరువు కంటే పాయింట్ ఎనిమిది రెట్ల బరువును ఇది మోయగలదన్నమాట సాధారణ గ్రిజ్లీ బేర్ బరువు నాలుగు వందల కేజీలైతే అది దాదాపు పదకొండు వందల పౌండ్ల బరువును మోయగలదు ఇవి చెట్లను కూడా ఎక్కగలవు చెట్లను పడగొట్టగలవు కూడా ఇవి గంటకు ముప్పై ఐదు మైల్స్ ప్రయాణం చేయగలవు ఇవి హుసేన్ బోల్ట్ కంటే వేగంగా పరిగెత్తగలవంటే ఆశ్చర్యమై ఉసేన్ బోల్ట్ గంటకు ఇరవై ఏడు పాయింట్ ఏడు ఎనిమిది వేగంతో పరిగెత్తగలడు ఒకవేళ గనక అతను గ్రిజ్లీ బేర్ తో పోటీ పడితే ఇతను కొన్ని సెకండ్లలోనే బేర్ కు దొరికిపోతాడు ఏనుగు అత్యంత శక్తివంతమైన జంతువుల గురించి మనం ప్రస్తావించుకునేటప్పుడు ఏనుగు ప్రస్తావన లేకుండా ఆ జాబితాను ముగించడం కష్టం ప్రతి జంతువు ఎంత బరువు మోయగలదు అనే దానికన్నా ఒక జంతువు దాని శరీర బరువు కంటే ఎంత బరువును మోయగలదు అనే విషయాన్ని మనం ప్రస్తావించుకుంటున్నాం అయితే ఈ భూమి మీద ఏనుగంత బలమైన జంతువు ఏదీ లేదని అంటారు అవును అది నిజమే ఆఫ్రికన్ ఎలిఫెంట్స్ దాదాపు పద్నాలుగు వేల పౌండ్ల బరువు కలిగి ఉంటాయి అవి దాదాపు ఇరవై పౌండ్ల బరువును మొయ్యగలవు అంటే వాటి శరీర బరువు కంటే ఒకటిన్నర టైమ్స్ ఎక్కువన్నమాట అంటే నూట ముప్పై మంది మనుషుల బరువు అని మనం చెప్పుకోవచ్చు ఎలిఫెంట్స్కు కండబలం మాత్రమే కాదు బుద్ధిబలం కూడా ఎక్కువే ఏనుగుల తొండం ఎంతో బలమైనది ఏనుగు పిల్లలను ఈ తొండంతోనే ఇది మూస్తుంది అలాగే పువ్వులు కోయటం వంటి సున్నితమైన పనులను కూడా తొండంతో సున్నితంగా చేస్తుంది మస్క్ ఆక్స్ ఎద్దులా బలంగా ఉండాలి అనే పాత నానుడిని ఎప్పుడైనా విన్నారా మస్క్ ఆక్స్ గురించి తెలుసుకుంటే ఆ నానుడి తప్పక గుర్తొస్తుంది ఇది అసాధారణంగా బలమైనది కాబట్టి ఇది ఈ జాబితాలో చోటు సంపాదించింది ఇది పెద్దది అలాగే అద్భుతమైన జీవి ఇది ఆర్కిటిక్ టుండ్రాలోని క్రూరమైన పరిస్థితులలో కూడా మనుగడ సాగించగలదు ఈ మమ్మల్స్ ని బొచ్చుగల ఎత్తైన ఆవు వంటి పశువులతో పోలుస్తారు అలాగే మేక అలాగే గొర్రెలతో కూడా ఎక్కువగా పోలుస్తారు ఈ మస్క్ ఆక్స్ అనేది నార్త్ అమెరికా అలాగే లోని ఆర్కిటిక్ టండ్రాలో నివసిస్తుంది దీనిని ఎక్కువగా వేటాడటం వలన ఇది యూరప్లోని అలస్కాలో కనుమరుగవటం జరిగింది మళ్ళీ ఆ తర్వాత దీనిని విజయవంతంగా తిరిగి ప్రవేశపెట్టారు ఇది భారీ కాయం కలిగి ఉంటుంది వీటి భుజాల మీద ఉండే మోపురం అనేది ఎంతో పెద్దదిగా ఉంటుంది ఇవి ఒకటి పాయింట్ రెండు మీటర్ల పొడవు అలాగే ఒకటి పాయింట్ తొమ్మిది నుంచి రెండు పాయింట్ మూడు మీటర్ల వెడల్పు కలిగి ఉంటుంది మగవి రెండు వందల కేజీల నుంచి నాలుగు వందల కేజీల వరకు బరువుంటాయి ఆడవి నూట యాభై కేజీల నుంచి రెండు వందల కేజీల బరువుంటాయి అందువలనే మగవి ఆడవాటి కంటే కొంచెం పెద్దవిగా ఉంటాయి ఒకవేళ సైజ్ అనేదే బలం యొక్క సూచిక అయితే ఈ జంతువు యొక్క బలం గురించి మీ కీపాటికే ఓ అవగాహన వచ్చేసి ఉంటుంది ఒక ఎద్దు అనేది దాదాపు తొమ్మిది వందల కిలోగ్రాముల బరువును లాగగలదు అంటే దాని బరువు కంటే దాదాపు ఒకటిన్నర టైమ్స్ అన్నమాట టైగర్ పిల్లి జాతికి చెందిన అతి పెద్ద జంతువు ఇది ఇవి అత్యంత శక్తివంతంగా వేటాడగలవు వీటి పళ్ళు అత్యంత పదునుగా ఉంటాయి బలమైన దవడలు చురుకైన శరీరం కలిగి ఉంటాయి ఇవి రష్యా నుంచి సుమత్ర అలాగే ఇండో చైనా వరకు ఆసియా అంతటా ఉంటాయి వీటి గురించి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు పరిశోధకులు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు ప్రస్తుతం పాంతెరా టైగ్రీజ్ అనే ఒక గుర్తించబడిన జాతి పులి ఉంది శాస్త్రవేత్తలు టైగర్ కి చెందిన తొమ్మిది ఉపజాతులను కనుగొన్నారు వాటిలో అంతరించిపోయిన బాలి కాస్పియన్ మరియు జవాన్ ఉపజాతులు మరియు నివసిస్తున్న మలయాన్ సుమత్రాన్ దక్షిణ చైనా ఇండో చైనీస్ బెంగాల్ మరియు అమూర్ ఉపజాతులు అయితే కొన్ని కల్చర్స్ లో పులులను వేటాడటానికి ధైర్యానికి చిహ్నంగా భావిస్తారు పులులు అంతరించడానికి ఇది కూడా ఒక కారణం పులులను వాటి మాంసం కోసం వేటాడతారు అలాగే వాటి శరీర భాగాల కోసం కూడా వీటిని ఫోక్ రెమెడీస్లో భాగంగా వాడతారు ఇవి వాటి నివాసాలను కోల్పోతున్నాయి రోడ్లు వేయటం అలాగే బిల్డింగ్స్ ను కట్టడం వలన టైగర్స్ అనేవి తమ నివాసాలను కోల్పోతున్నాయి ఇవి అత్యంత శక్తివంతమైనవి కాబట్టి ఇవి ఈ లో చోటు సంపాదించుకున్నాయి ఇవి దాదాపు ఐదు వందల యాభై కేజీల బరువును మోస్తాయి అంటే వాటి శరీర బరువు కంటే రెండు రెట్లు ఎక్కువ అన్నమాట ఇది పెద్ద గొప్పగా మీకు అనిపించట్లేదా అయితే ఇప్పుడు అసలు విషయం వినండి ఆ బరువు మోస్తూ ఇవి చెట్టు కూడా ఎక్కగలవు హార్పీ ఈగిల్స్ ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పక్షి ఇవి వాటి శరీర బరువు కంటే దాదాపు ఐదు రెట్లు ఎక్కువ బరువును మోయగలవు మెక్సికో నుంచి సెంట్రల్ అమెరికా అలాగే నార్తన్ అర్జెంటీనా మరియు సౌత్ అమెరికా అంతటా ఇవి వ్యాప్తి చెంది ఉన్నాయి లో ల్యాండ్ రెయిన్ ఫారెస్ట్ లో హార్పీ కెనోపీట్రీకి వేలాడటం వీటికి ఇష్టం వందల స్టిక్స్ తో అలాగే బ్రాంచెస్ తో ఇవి గూడు కట్టుకుంటాయి అలాగే మొక్కలతో పాటు జంతువుల బొచ్చును కూడా ఇవి ఉపయోగించుకుంటాయి వీటి గూడు అనేది ఒక మనిషికి సరిపోయేంత పెద్దదిగా ఉంటుంది మౌంటైన్ గొరిల్లా పేరుకు తగ్గట్టే మౌంటైన్ గొరిల్లాస్ పర్వతాలలో ఎత్తైన అడవులలో ఎనిమిది వేల నుండి పదమూడు వేల అడుగుల ఎత్తులను నివసిస్తాయి ఇతర కోతులతో పోలిస్తే వీటికి బొచ్చు దట్టంగా ఉంటుంది ఉష్ణోగ్రతలు తరచుగా గడ్డ కట్టే స్థాయికి పడిపోయే ప్రాంతాలలో జీవించటానికి వీటికి బొచ్చు సహాయపడుతుంది దశాబ్దాలుగా వీటికి అనువైన సహజ నివాస స్థలాలు లేకపోవడంతో ఇవి అంతరించిపోవటం జరుగుతోంది అదృష్టవశాత్తు వీటి సంఖ్య ఈ మధ్య కాలంలో పెరుగుతోంది ఉగాండాలో రక్షిత అడవిలో అత్యధిక సంఖ్యలో మౌంటైన్ గొరిల్లాస్ నమోదయ్యాయని తాజా సర్వే వెల్లడించింది ఎనభై మూడు వేల ఎనిమిది వందల నలభై ఎకరాల బివిండి సరం వే పర్యావరణ వ్యవస్థలో డబ్ల్యూడబ్ల్యూఎఫ్ మరియు భాగస్వాములు రెండు వేల పదకొండులో నాలుగు వందల మంది నుండి నాలుగు వందల యాభై తొమ్మిది మౌంటైన్ గొరిల్లాలను లెక్కించారు అయితే సగటున మౌంటైన్ గొరిల్లాస్ బరువు దాదాపు నూట యాభై కిలోలు మాత్రమే గరిష్టంగా ఉంటుందని తేలింది అయితే వీటి శక్తిని తక్కువ అంచనా వేయవద్దు ఇవి అత్యంత శక్తివంతమైనవి ఇవి దాదాపు రెండు వేల కిలోగ్రాముల బరువును ఎత్తగలవు అంటే వీటి శరీర బరువు కంటే దాదాపు పది రెట్ల బరువు అన్నమాట ఇవి శక్తివంతమైనవి మాత్రమే కాదు అత్యంత తెలివైనవి కూడా నిర్బంధంలో ఉన్న గొరిల్లాలు తమ తెలివిని అనేక సందర్భాలలో ప్రదర్శించాయి అంతేనా సింపుల్ హ్యూమన్ సైన్ లాంగ్వేజ్ని కూడా నేర్చుకున్నాయి లీఫ్ కటర్ యాంట్ చీమే కదా చిన్నదే అని తీసిపారే కండి దీని శక్తి గురించి తెలిస్తే ఆశ్చర్యపోవటం ఖాయం ప్రపంచంలోని మోస్ట్ పవర్ఫుల్ యానిమల్స్ అనేవి చిన్న చిన్న ప్యాకేజెస్లోనే ఉంటాయని గమనించండి లీఫ్ కటర్ యాంట్ గురించి తెలుసుకుంటే నిజమేనని అనుకుంటారు వీటిలో దాదాపు నలభై రకాలు ఉన్నాయి ఇవి ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి వీటికి పెద్ద పెద్ద దవడలు కలవు ఆకులను కొరికేందుకు వీటిని ఉపయోగిస్తాయి ఇవి సహజ సిద్ధమైన రైతులని చెప్పుకోవచ్చు ఇవి కట్ చేసిన ఆకులను నేరుగా భుజించవు ఇవి తమ పుట్టలో ఒక ఫంగైను పోషిస్తూ ఉంటాయి ఆ ఫంగైను ఈ చీమలు తింటాయి అడవుల్లోని నేలపై ఇవి తిరుగుతూ ఉంటాయి చక్కటి లైన్లో ఇవి వెళ్తూ ఉంటాయి కొన్నిసార్లు దాదాపు ముప్పై మీటర్ల పొడవున్న ఆకులను మోసుకొని తీసుకెళ్తున్న ఈ చీమలను చూడవచ్చు వీటిని సులభంగా గుర్తించవచ్చంటే ఇవి తీసుకెళ్తున్న ఆకులను బట్టి ఈ చీమలను మనం గుర్తించవచ్చని అర్థం వాటి శరీర బరువు కంటే దాదాపు యాభై రెట్ల అధిక బరువును ఇవి మోస్తాయి ఒక మనిషి ట్రక్ను పళ్ళతో మోసే బరువుతో ఇది సమానం రైనోఫెరస్ బీటిల్ ప్రపంచంలోనే అత్యంత పెద్దమైన బీటిల్స్గా రైనోసరస్ బీటిల్కు పేరుంది వీటికి తలపై కొమ్ములుంటాయి ఇవి ఈ కొమ్ములను అనేక విధాలుగా ఉపయోగిస్తాయి అడవుల్లోని కటిక నేలపై నడవటం వలన ఇవి ఎంతో శక్తివంతంగా మారాయని చెప్పుకోవచ్చు ఇవి హెవీ లిఫ్టర్గా కూడా పేరుందాయి ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు భూమిని తవ్వుకొని ప్రమాదంలో నుంచి బయటపడటం వీటికి వెనతో పెట్టిన విద్య వాటి శరీర బరువు కంటే దాదాపు ఎనిమిది వందల యాభై రెట్ల ఎక్కువ బరువును ఇవి మొయ్యగలవు ఒకవేళ మనుషులకే వీటికి ఉన్నంత బలం ఉండుంటే దాదాపు ఒక టన్ను బరువు గల వస్తువును సులభంగా ఎత్తగలరు ఒకవేళ ఏనుగుకు గనక రైనోస్టాస్ బీటిల్స్కి ఉన్నంత బలం కానీ ఉండుంటే అది దాదాపు ఎనిమిది వందల యాభై ఏనుగులను మొయ్యగలదు అని అనుకోవచ్చు డబుల్ మజిల్డ్ క్యాటిల్ సిక్స్ ప్యాక్ చేసినట్టుగా కనిపిస్తున్న ఈ జంతువు నిజంగా ఉందా లేదా ఇది ఫోటోగ్రఫీ మాయాజాలమా అనే సందేహం మీకు కలుగుతోంది కదూ మీ సందేహాన్ని మేము నివృత్తి చేస్తాం ఈ జంతువు నిజంగా ఉంది దీని పేరే డబుల్ మజల్డ్ క్యాటిల్ జెనెటిక్ మ్యూటేషన్ కలిగిన జంతువులలో మయోస్టాటిన్ ప్రోటీన్ యాక్టివిటీ అనేది పుట్టుకతోనే మందగించబడుతుంది ఈ ప్రోటీన్ అనేది మజిల్ ఫైబర్ సంఖ్యని పరిమితం చేయడానికి తోడ్పడుతుంది కాబట్టి ఈ ప్రోటీన్ యాక్టివిటీ అనేది పరిమితం అవ్వటం వలన జంతువులు అత్యధిక మజిల్ ఫైబర్స్తో జన్మిస్తాయి దాంతో కండరాల ఎదుగుదల విపరీతంగా ఉంటుంది అదే సమయంలో ఈ మ్యూటేషన్ అనేది ఫ్యాట్ డిపాజిట్ను తగ్గిస్తుంది దాంతో ఇవి బాడీ బిల్డర్కే ఎదురెళ్ళేంతగా కనిపిస్తాయి ఇటువంటి మ్యూటేషన్స్ అనేవి సహజంగానే ఏర్పడతాయి అయితే బెల్లియన్ బ్లూ విషయానికి వస్తే ఇవి క్రాస్ బ్రీడింగ్కి సంబంధించిన ఉత్పత్తులు పాలు అలాగే మాంసం ఉత్పత్తి కోసం వీటిని ఇలా క్రాస్ బ్రీడ్ చేస్తారు వీటి సైజ్ బట్టి వీటి శక్తిని మనం అంచనా వేయలేం ఈ కండరాలు కేవలం షోకి మాత్రమే అని చెప్పుకోవచ్చు పేడ పురుగు చిరాకు పుట్టించే అలాగే అసహ్యం కలిగించే పేడ పురుగుకు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన క్రిమి అనే పేరుందంటే నమ్ముతారా కానీ ఇది నిజం ఇది దాని శరీర బరువులో దాదాపు పదకొండు వందల నలభై ఒక్క రెట్లు ఎక్కువ బరువును మోయగలదు దీనికంటే ఏనుగు చాలా బలమైనదని మీరు అనుకోవచ్చు అయితే చాలా మటుకు ఆఫ్రికన్ ఎలిఫాంట్స్ అనేవి తమ శరీర బరువులో కేవలం ఇరవై ఐదు శాతం మాత్రమే మోయగలవు కాబట్టి పేడ పురుగులు పవర్ఫుల్ అని ఒప్పుకోవాల్సిందే చూసారుగా ఫ్రెండ్స్ అసాధారణ శక్తి కలిగిన జంతువుల గురించి వీటిలో ఏ జంతువుకి సంబంధించిన వివరణ మిమ్మల్ని ఇంప్రెస్ చేసింది అలాగే ఏ జంతువుకు సంబంధించిన శక్తి మిమ్మల్ని ఆశ్చర్యపరిచింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హలో వ్యూఆర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచంలోనే ధనిక దేశం ఖత్తర్ ప్రపంచ సంపన్న దేశాల్లో మొదటి స్థానాన్ని ఇది కైవసం చేసుకుంది ఇక్కడ ఒక వ్యక్తి తలసరి ఆదాయం అరవై ఎనిమిది లక్షల రూపాయల కంటే ఎక్కువే ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు చూద్దాం ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వాస్తవానికి ఖత్తర్ ఆసియా ఖండానికి చెందినదే కానీ ఇది ఉన్నది మాత్రం మధ్య ప్రాచ్యలో ఈ దేశం భారత్లోని త్రిపుర రాష్ట్రం అంతే ఉంటుంది ఈ దేశాన్ని ఎనిమిది మున్సిపాలిటీలు అలాగే తొంభై ఎనిమిది జోన్లుగా విభజించారు ఈ దేశపు జెండా గురించి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఈ జెండాలో రెండు రంగులున్నాయి తెలుపు అలాగే కుంకుమ రంగు దేశం కోసం రక్తాన్ని చిందించిన అమరుల త్యాగానికి గుర్తుగా కుంకుమ రంగు అలాగే తెలుపు రంగు శాంతికి గుర్తు ఖత్తర్ రాజధాని దోహా ఈ దేశం అధికారిక భాష అరబిక్ జనాభా ఇరవై రెండు లక్షల యాభై ఎనిమిది వేల రెండు వందల ఎనభై మూడు కరెన్సీ ఖత్తారి రియాల్ రియాల్ అని అంటాం అక్కడి వారికి బిర్యానీ అంటే చాలా ఇష్టం మధ్యాహ్నం భోజనం అయ్యాక ఇక్కడి వారు కరెక్ట్ టీ తాగటం అలవాటు మనం కూడా బిర్యానీ తినగానే టీ తాగుతాం కదా అలాగే ఖత్తర్ వాళ్ళు కూడా భోజనం తర్వాత కరెక్ట్ టీ తాగుతారు అక్షరాస్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఎనభై తొమ్మిది శాతం మంది ఇక్కడ అక్షరాస్యుడు ఇది ద్వీపకల్ప దేశం ఇందులో చాలా భాగం ఎడారే ఇక్కడ సహజ వాయువు అలాగే చెమురు ఎక్కువగా లభిస్తాయి ఎల్పీజీ అదేనండి ధ్రువీకృత పెట్రోలియం వాయువును అధికంగా ఉత్పత్తి చేసే ఖత్తర్ ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంది దోహా దగ్గర ఉన్న సముద్రం వద్ద ఆర్టిఫిషియల్ దీవిని తయారు చేశారు దాని పేరు ది పర్ల్ దీనిపై విలాసవంతమైన నివాస సముదాయాలను కట్టారు ప్రస్తుతం అక్కడ పన్నెండు వేల మంది నివసిస్తున్నారు సముద్రపు అందాలను చూసే అవకాశం ఎక్కువ కావటంతో ఇక్కడ నివసించేందుకు ప్రాధాన్యతనిస్తున్నారు ఇక్కడే ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ లో అవసరమైనవి షాపింగ్ చేసుకోవచ్చు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఖత్తర్ అనేది యూకే నుంచి స్వాతంత్రం పొందింది ఈ దేశానికి పదకొండు వేల ఎనిమిది వందల మంది సైన్యం కలరు ఈ బుల్లి దేశంలో ఉన్న హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయాలలో తొమ్మిదవదిగా గుర్తింపు పొందింది ఖత్తర్లో శీతాకాలంలో కనిష్టంగా ఏడు డిగ్రీల ఉష్ణోగ్రత అలాగే వేసవికాలంలో గరిష్టంగా యాభై డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది ప్రతి శుక్రవారం ఇక్కడి వారు ప్రార్థనల్లో పాల్గొంటారు అందుకే దుకాణాలు సైతం మధ్యాహ్నం వరకు తెరవబడవు ఇక్కడ నివసించే వారిలో విదేశీయులు ఎనభై శాతం మంది ఉన్నారు భారతీయులు పద్దెనిమిది శాతం మంది మాత్రమే దుస్తుల విషయంలో సాంప్రదాయాలకు ప్రాధాన్యత ఉంటుంది స్త్రీ అయినా పురుషుడైనా మోకాళ్ల కింద వరకు దుస్తులను ధరించాల్సిందే మహిళలు తప్పనిసరిగా చేతులను కప్పుకోవాల్సిందే రాజధానిలో ఉన్న మ్యూజియం ఇక్కడి ప్రధాన టూరిస్ట్ అట్రాక్షన్ తేలియాడే మ్యూజియం అది దాని పేరు మిస్రిబ్ ఎన్రిచ్మెంట్ సెంటర్ ఖత్తర్ గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకున్నాం కదా ఇటువంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి